ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీవారి పాదముల ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని త్రిదండి చిన్నజీర స్వామివారిచే ప్రారంభించబడుతుందని యువో సంగమేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రవికుమార్ ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ది 14/5/2022 నుంచి 18/5/2022 వరకు రాజగోపుర ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. సదర్ కార్యక్రమానికి శ్రీ 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 చంద్రయ్య స్వామిని ఆహ్వానించడం జరిగింది. ఆయన చేతుల మీదుగా కలశ స్థాపన జరుగుతుంది. అదే విధంగా సదర్ కార్యక్రమానికి స్థానిక సంఘ సభ్యులు ఎల్ఏజ గారు గృహ ముఖ్యమంత్రి గారు దేవాదయ ధర్మాన శాఖ మంత్రులు సచ్చిన గారు తదితర పెద్దల్ని ఆహ్వానించడం జరిగింది. సదర్ కార్యక్రమంలో 18వ తారీఖు 18/5/2022 నుండి సుమారు 10,000 మందికి అన్నవిత్తన ప్రసాద వితరణ జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కూడా అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం ఈ ఆలయంలో ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏడంతస్తుల రాజగోపుర ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత వైభవంగా జరగబోతుంది. 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు 5 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమాల్లో 18వ తేదీ నాడు ఉదయం 11:15 ఈ నూతన ఏడంతస్తుల రాజగోపురంపై 7 కలశాలని అనగా శిఖరాలని ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జనజీర స్వామివారు ఇటీవలనే శంషాబాద్లో 200 అడుగుల రామానుజుల వారి విగ్రహాన్ని సమతామూర్తి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఆవిష్కరింపజేసిన శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామాను జనజీర స్వామివారి యొక్క చేతుల మీదుగానే ఈ నూతన ఏడంతస్తుల రాజగోపురం కూడా ప్రతిష్టా కార్యక్రమం అత్యంత వైభవంగా జరగబోతుంది. అనంతరం స్వామివారిచే ప్రత్యేకమైన అనుగ్రహ భాషణం అనగా స్వామివారిచే ప్రవచన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు జరిగే ఈ రాజగోపుర ప్రతిష్టా కార్యక్రమాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని వీక్షించి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామాను జనజీర స్వామివారి యొక్క మంగళాశాసనములు అదేవిధంగా గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిన కోరుకుంటున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం జై శ్రీమన్నారాయణ.